दलित గిరిజనులకు కేసీఆర్ సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని ఎండగడతామన్నారు ములుగు ఎమ్మెల్యే దళితులకు కాంగ్రెస్ హయాంలో పట్టాలు ఇచ్చిన పోడు భూములను కేసీఆర్ లాక్కుంటున్నారని విమర్శించారు సీతక్క నిర్మల్ జిల్లా ఖానాపూర్లో పర్యటించారమే సమాజంలో చైతన్యం నింపేందుకే దళిత గిరిజన దండోరా సభ ఏర్పాటు చేశామన్నారు నీళ్లు నిధులు నియమకాలపై అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు డబ్బాలు కొడుతున్నారని అన్నారు సీతక్క ఆదివాసుల కోసం కూడా గిరిజనుల కోసం కూడా ప్రత్యేకంగా ఐటిడిఎలను తీసుకొచ్చి ఇవాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఒక్క ఉద్యోగం కూడా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల్లో ఐటిడిఎ ద్వారా ఉద్యోగాలు లేవు ఇప్పుడు హైదరాబాద్ లో అత్యల్పంగా దళితుల ఓట్లు నేను చెప్పి మరి దళిత బంధు వేసుకున్నారు ఓకే మేము ఒకటే డిమాండ్ చేస్తాను 3 ఎకరాల యొక్క దళితులకు గిరిజనులకు ఇస్తున్నాను 3 ఎకరాల పథకాన్ని అటకెక్కిచ్చిరా ప్రభుత్వ భూమి కంటే మీరు దున్నుకోవద్దంటారు అరే దున్నుకోమనే కాంగ్రెస్ హక్కు ఇచ్చిందయ్యా ఈ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ భూములను లాగేసుకుంటున్నాడు ఎన్ని నియమకాలు వచ్చినా ఎన్ని నీళ్ళు వచ్చినా ఎవరికి వచ్చింది ఇవాళ అసెంబ్లీలో డబ్బా కొట్టుకుంటున్నారు నేను చాలా సార్లు మాట్లాడినా అరే డబ్బా కొట్టకండి ఉన్న వాస్తవం మాట్లాడుతున్న న్యాయం జరుగుతుంది పేదోనికి ఇవాళ ఖానాపురంలో రెవెన్యూ డివిజన్ లేదంటే నాకు ఆశ్చర్యమవుతుంది డిగ్రీ కాలేజ్ లేదంట కాబట్టి మేము కూడా ఈ ఆత్మగౌరవ సభ ద్వారా ఇక్కడ ఏదైతే నీళ్లు ఇస్తానని ఆ రోజు కేసీఆర్ గారు పుష్ చేసుకొని సదర్ మాట్లాడా మరి ప్రాజెక్ట్ కట్టి నీళ్లు ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలి రెవెన్యూ డివిజన్ చేస్తానన్న మాట నిలబెట్టుకోవాలి అదే విధంగా మున్సిపాలిటీ చేశారు కానీ కనీసం మున్సిపాలిటీకి సంబంధించిన కుర్చీలో ఓ సీట్లో బిల్డింగ్లో లేవు కనీసం ఓ సెంట్రల్ లైటింగ్ లేదు మున్సిపాలిటీ ఉండేది ఇట్లనైనా మరి ముఖ్యమంత్రి గారు కొడుకు చెప్పాలి